సో మనం ఇక్కడ విద్యా లక్ష్యాల వర్గీకరణ చూస్తున్నాము. విద్యా లక్ష్యాన్ని ఎలా వర్గీకరించాను అనే విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనకి 1956 లో బ్లూమ్ వర్గీకరణ ఉండేది, తర్వాత 2001 లో మనకి అదే బ్లూమ్ వర్గీకరణని రివైవ్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 1956 లో బెంజమిన్ బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త విద్యా లక్ష్యాన్ని వర్గీకరణ చేశాడు. మరి ఎలా వర్గీకరణ చేశాడు? మూడు రంగాలుగా విభజించాడు. జ్ఞాన రంగం, భావావేశ రంగము, మానసిక చలనాత్మ రంగం అని చెప్పేసి మూడు రంగాలుగా డివైడ్ చేశాడు. ఇక్కడ ఈ మూడు రంగాల్లో మనకి ఈ బ్లూమ్ టాక్సానమీని రివైవ్ చేసినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరంటే మనకి అండర్సన్ అండ్ క్రాత్వల్ అనేటువంటి శాస్త్రవేత్తలు. ఈ అండర్సన్ క్రాత్వల్ శాస్త్రవేత్తలు ఏం చేశారు? బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణని సవరించారు, రివైజ్ చేశారు. చేసేటప్పుడు ఏ రంగాన్ని రివైజ్ చేశారంటే ఓన్లీ జ్ఞాన రంగాన్ని మాత్రమే సవరించారు, మిగతా భావావేశ రంగాన్ని, మానసిక చలనాత్మ రంగాన్ని వదిలివేశారు. గుర్తుపెట్టుకోండి, మరి బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త, బెంజమిన్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త మరి ఈ యొక్క రంగాలని అంటే మానవ అభ్యాసన రంగాలు మూడు రకాలు అన్నాడు. జ్ఞాన రంగము, మానసిక చలనాత్మ రంగము, భావావేశ రంగం అన్నాడు. దీంట్లో ఈ బ్లూమ్ తర్వాత మనకి అతని శిష్యులైనటువంటి ఈ అండర్సన్ అండ్ క్రాత్వాల్ అనేటువంటి ఇద్దరు విద్యావేత్తలు ఏం చేశారంటే తన గురువు గారైనటువంటి బ్లూమ్స్ యొక్క వర్గీకరణని సవరించారు వీళ్ళు. మరి సవరించేటప్పుడు ఏ రంగాన్ని ఎంచుకున్నారంటే ఓన్లీ జ్ఞానాత్మ రంగాన్ని, కాగ్నేటివ్ డొమైన్ మాత్రమే ఎంచుకున్నారు. మిగతా భావావేశ రంగము, తర్వాత మనకి ఎఫెక్టివ్ డొమైను, తర్వాత మానసిక చలనాత్మ రంగాలు, సైకో మోటార్ డొమైన్ అని విడిచిపెట్టేశారు అన్నమాట. ఓన్లీ జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే వీళ్ళు సవరించారు, రివైజ్ చేశారు. కాబట్టి దాన్ని రివైజ్డ్ టాక్సానమీ అండ్ ఆబ్జెక్టివ్ టాక్సానమీ అని చెప్తాము. సో ఇక్కడ చూస్తే మనకి బ్లూమ్ వద్ద పూర్వ విద్యార్థి అయినటువంటి లోరిన్ డబ్ల్యూ అండర్సన్, ఇతను బ్లూమ్ వద్ద తన శిష్యుడు అవ్వచ్చు లేకపోతే పూర్వ విద్యార్థి అని చెప్తాము. తర్వాత ఈ డేవిడ్ ఆర్ క్రాత్వల్ అనేవాడు ఈ బ్లూమ్కి దగ్గర ఉండి బ్లూమ్ ఏదైనా ఒక పుస్తకాన్ని ఒక పుస్తకాన్ని రాస్తే తనకి తోడుగా ఉండేవాడు అనమాట. అంటే ఒక రకంగా వీళ్ళిద్దరూ బ్లూమ్స్, బెంజమిన్ బ్లూమ్ అనే శాస్త్ర విద్యావేత్త యొక్క శిష్యులు అనమాట వీళ్ళు. అంటే బ్లూమ్ వద్ద పూర్వ విద్యార్థులు అనేటువంటి లోరిన్ డబ్ల్యూ అండర్సన్ అండ్ డేవిడ్ ఆర్ క్రాత్వల్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఎక్కడున్నారంటే ఈ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీకి ఒక కమిటీ వేశారు. అంటే 1956లో బ్లూమ్ అనేవాడు విద్యా లక్ష్యాన్ని వర్గీకరణ చేశాడు, దాన్ని సవరించాలి అని చెప్పేసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆ కమిటీకి నాయకత్వం వహించింది ఇద్దరు, అండర్సన్ అండ్ క్రాత్వల్. ఒక అర్థమైంది అనుకుంటాను మీకు. బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేయటానికి లేదా రివైజ్ చేయటానికి ఒక కమిటీని వేస్తే ఆ కమిటీకి నాయకత్వం వహించింది ఎవరంటే అతని శిష్యులే, అండర్సన్ అండ్ క్రాత్వల్ అనేటువంటి ఇద్దరు విద్యావేత్తలు. సో వీరు ఏం చేశారు, ఈ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త చేసినటువంటి విద్యా లక్ష్యాలని సవరించారు, రివైజ్ చేశారు. రివైజ్ ఎప్పుడు చేశారంటే 2001లో చేసి ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరేనంటే వీరి ఫలితాలని ఒక బుక్ రూపంలో ప్రచురించారు. సో వీళ్ళ యొక్క రిజల్ట్ని ఒక బుక్ కింద రాశారు, ఒక బుక్లో రాశారు. ఆ బుక్ ఏంటంటే ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అసెసింగ్ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ అనే బుక్లో పొందుపరిచారు. ఏమీ లేదు ఇక్కడ 1956లో బెంజమిన్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త కొన్ని విద్యా లక్ష్యాలని వర్గీకరణ చేశాడు. మరి 1956లో వచ్చినటువంటి విద్యా లక్ష్యాలని సవరించడానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి నాయకత్వం వహించిన వారు ఇక్కడ చూస్తే అండర్సన్ అండ్ క్రాత్వల్, వీళ్ళిద్దరు కూడా బ్లూమ్ యొక్క శిష్యులే. సో వీళ్ళేం చేశారంటే తన గురువు గారైనటువంటి బ్లూమ్ విద్యా లక్ష్యాలని మూడు రకాల వర్గీకరణ చేస్తారు కదా, దాంట్లో జ్ఞానాత్మక రంగాన్ని తీసుకొని ఆ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని వర్గీకరణ చేశారు. అంటే జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే వీళ్ళు సవరించారు, మిగతా వాటిని వీళ్ళు ముట్టుకోలేదన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇలాగ తన గురువు గారి యొక్క విద్యా లక్ష్యాలని సవరించేసి
ఒక బుక్ లో రాయటం జరిగింది. ఆ బుక్ పేరు అంటే వీళ్ళు ఒక బుక్ రూపంలో ప్రచురించారు ఆ యొక్క రివైజ్డ్ టాక్సానమీని. అదేంటంటే ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్ టీచింగ్ అసెసింగ్ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్. అంటే బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాలను సవరించిన వారు ఇద్దరు శాస్త్ర విద్యావేత్తలు ఎవరంటే క్రాత్వాల్ అండ్ ఆండర్సన్. ఓకే, వీళ్ళు తన గురువు గారైనటువంటి బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసి లేదా సవరించి ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరు ఇది. మరి వీళ్ళు తన గురువు గారు ప్రవేశపెట్టినటువంటి జ్ఞానాత్మ రంగము, మానసిక రంగము, అదేవిధంగా భావవేశ రంగంలో ఏది తీసుకున్నారు? ఓన్లీ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని వీళ్ళు సవరించారు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలను మాత్రమే సవరించారు అనే విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ జ్ఞాన రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను 6 శ్రేణులుగా వర్గీకరణ చేశారు. ఈ తర్వాత వస్తుంది మనకి ఓన్లీ జ్ఞాన రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని వీళ్ళు సవరించారని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఒకసారి చూస్తే 1956లో లక్ష్యాలని వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలోని లక్ష్యాలను 6 శ్రేణులుగా వర్గీకరించాడు. ఇది 1955 సంగతి చెప్తున్నాను, ఇది 2001, ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇది ముందనమాట. అయితే 1956లో ఈ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త తన విద్యా లక్ష్యాలని వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలో లక్ష్యాలని 6 శ్రేణులుగా వీరు వర్గీకరణ చేస్తాడు. అంటే 1950స్లో ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను మీకు. యాక్చువల్లీ ఈ పాయింట్ ముందు రావాలి, కొంచెం కింద రాసిన చూడండి. 1956లో బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త విద్యా లక్ష్యాలని వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను 6 శ్రేణులుగా మనకి వర్గీకరించాడు. అంటే అకార్డింగ్ టు బ్లూమ్ ప్రకారము 1956లో జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉండేవి? 6 లక్ష్యాలు ఉండేవి. అవి ఏంటంటే మనకి జ్ఞానం ఉండేది, అదేవిధంగా మనకి అవగాహన ఉండేది, అన్వయం ఉండేది, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలసిస్, సింథసిస్, ఎవల్యూషన్, ఇవి ఉండేది 1956లో. అంటే ఇది జ్ఞానాత్మక రంగం. ఇది అంటే ఈ జ్ఞానాత్మక రంగంలో 1956లో బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త ఎన్ని లక్ష్యాలని వర్గీకరించారనమాట, ఎన్ని లక్ష్యాలని? 6 శ్రేణులుగా విభజించాడు, 6 లక్ష్యాలని. అంటే ఇదే బ్లూమ్ యొక్క 1956లో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానాత్మక రంగాన్నే ఇప్పుడు వచ్చినటువంటి ఆండర్సన్ అండ్ క్రాత్ వాళ్ళు దీన్ని కొంచెం మాడిఫై చేశారు. ఆ తర్వాత వస్తుంది మనకి. ఓకే, తర్వాత ఈ లక్ష్యాలను క్రమానుగత శ్రేణిలో అమర్చాడు. మనం ముందు 1956 గురించి మాట్లాడాలి, తర్వాత వీళ్ళు ఏం చేశారో ఆల్రెడీ మాట్లాడాం. దీనికంటే ముందు ఏం జరిగిందో ఇది అనమాట. 1956లో విద్యా లక్ష్యాలను వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలో 6 లక్ష్యాలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి ఇక్కడ. ఈ లక్ష్యాలని 6 శ్రేణులుగా వర్గీకరణ చేశాడు బ్లూమ్ అనే శాస్త్రవేత్త. మరి ఈ లక్ష్యాలను ఎలా అమర్చాడు? క్రమానుగత శ్రేణిలో అమర్చాడు. అంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఇలా పైకి వెళ్ళే కొద్దీ సంక్లిష్టత పెరుగుతుంది. అంటే నాలెడ్జ్ అనేది సరళంగా ఉండి మూల్యాంకనం అనేది సంక్లిష్టంగా ఉంటుంది, అలా అమర్చాడు అనమాట. ఇక్కడ ఏమీ లేదండి, మీరు చాలా కన్ఫ్యూజ్ కాకూడదు. 1956లో బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త విద్యా లక్ష్యాలను, అదేవిధంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించి 3 రంగాల్ని ప్రవేశపెట్టాడు. జ్ఞానాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగం అని చెప్పాడు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓన్లీ జ్ఞానాత్మక రంగం గురించే. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది మీకు చెప్పాను నేను, బ్లూమ్ దగ్గర వాళ్ళు ఉన్నారు రివైజ్ చేశారని చెప్పాను. ఇక్కడ చెప్తున్నాను చూడండి, అసలు బ్లూమ్ ఏం చేశారంటే 1956లో విద్యా లక్ష్యాలని వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలో ఉన్నటువంటి 6 లక్ష్యాలని ఒక క్రమానుగత శ్రేణిలో ఇలా అమర్చాడు. ఎన్ని లక్ష్యాలండి జ్ఞానాత్మక రంగంలో? 6 లక్ష్యాలు. జ్ఞానం 1 లక్ష్యం, అవగాహన 1 లక్ష్యం, అన్వయం 1 లక్ష్యం, విశ్లేషణ 1 లక్ష్యం, సంశ్లేషణ 1 లక్ష్యం, ఎవల్యూషన్ అనేది 1 లక్ష్యం అవుతుంది. సో ఈ లక్ష్యాలని
క్రమానుగత శ్రేణిలో అమర్చాడు. మరి క్రమానుగత శ్రేణి అంటే విషయాన్ని సింపుల్ నుంచి కాంప్లెక్స్ కు అమర్చాలి, సరళం నుండి సంక్లిష్టానికి అమర్చాలి, ఇలా అమర్చారు. మరి జ్ఞాన రంగంలో ఉన్నటువంటి ఆరు లక్షణాలు ఏంటి? జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, మూల్యాంకనం. తర్వాత ఇంకోటి మిస్ అయింది మనకి, జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, సంశ్లేషణ రావాలి ఇక్కడ ఆరోది. ఐదోది సంశ్లేషణ రావాలి, సంశ్లేషణ. ఆరోది మూల్యాంకనం అవుతుంది అనమాట. ఇది మనకి హిస్టరీ అనమాట. ఏమీ లేదు, మీరు డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ చూస్తే ముందు నేను మీకు అర్థం కావడానికి ఒకసారి చూద్దాం చూడండి. సో ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి, ఓకే, ఇది థర్డ్ పార్ట్, దీని అనుకుని ఇంకా ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మళ్ళీ ఒకసారి. 1956లో బెంజమిన్ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త మానవ అభ్యాసన రంగాలని మూడు రంగాలుగా డివైడ్ చేశాడు, మూడు వర్గాలుగా. అంటే మానవ అభ్యాసన రంగాలని మూడు వర్గాలుగా విభజన చేశాడు. కొన్ని రంగాలు అనుకోండి, అభ్యాసన రంగాలని మూడు రకాలు విభజించాడు. ఒకటి జ్ఞానాత్మ రంగము, రెండు భావావేశ రంగము, మూడు మానసిక చలనాత్మక రంగం అని మీకు చెప్పాను. సో వీడు ఏం చేశాడంటే ఈ లక్ష్యాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది జ్ఞానాత్మ రంగాన్ని ఎక్కువ ఇచ్చాడు ఇంపార్టెంట్, మిగతా రెండు రంగాల్ని వదిలేశాడు ఎవరు, బ్లూమ్ అనే శాస్త్రవేత్త. సో వీడు ఏం చేశాడు, విద్యా లక్ష్యాలని వర్గీకరిస్తూ జ్ఞాన రంగంలో లక్ష్యాలను ఆరు శ్రేణులుగా వర్గీకరణ చేశాడు. అంటే ఇది జ్ఞాన రంగం అవుతుంది, దీంట్లో ఆరు లక్ష్యాలు ఉంటాయి, వీటన్నిటిని కలిపి క్రమానుగత శ్రేణిలో అమర్చాడు. అంటే సరళం నుంచి సింపుల్ టు కాంప్లెక్స్ అమర్చాడు. మరి జ్ఞానాత్మ రంగంలో ఆరు లక్ష్యాలు ఏంటండి? నాలెడ్జ్, కాంప్రిహెన్షన్, అప్లికేషన్, ఎనాలసిస్, సింథసిస్, ఎవల్యూషన్. ఇది బెంజమిన్ బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త జ్ఞానాత్మ రంగాన్ని ఇలా వర్గీకరణ చేశాడు. జ్ఞానాత్మ రంగంలో ఆరు లక్ష్యాలు ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, ఇవన్నీ లక్ష్యాలే. ఇది జ్ఞానాత్మక రంగం, ఇది కాగ్నిటివ్ డొమైన్. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు ఆరు ఉంటాయి, లక్ష్యాలు ఆరు ఉంటాయి. ఇది వాడు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఏం చేశారు, తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఆండర్సన్ అండ్ క్రాత్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క జ్ఞానాత్మక రంగాన్ని, అంటే దీన్ని జ్ఞానాత్మక రంగాన్ని, రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని సవరించారు, రివైజ్ చేసి ఒక బుక్లో రాశారు, మీకు చెప్పాను, ఓకేనా? ఇది ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు చూస్తే మీకు చాలా అర్థం అవుతుంది చూడండి. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఓన్లీ కాగ్నిటివ్ డొమైన్, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిమైనింగ్ టూ డొమైన్స్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్. ఓన్లీ మనం జ్ఞానాత్మక రంగం మాత్రమే అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే జ్ఞానాత్మక రంగాల్లో లక్ష్యాలను మాత్రమే సవరించారు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా, బెంజమిన్ బ్లూమ్ కూడా జ్ఞానాత్మ రంగాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కానీ ఈ వీళ్ళు ఇద్దరు కూడా, ఈ ఆండర్సన్ క్రాత్ ఇద్దరు కూడా జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని, జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి ఈ లక్ష్యాలని మాత్రమే సవరించారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే ఇది బ్లూమ్ ట్యాగ్స్ అని మేము చెప్తాము. బ్లూమ్ అనే శాస్త్రవేత్త విద్యా లక్ష్యాలలో జ్ఞానాత్మక రంగాన్ని ఇలా విభజించాడు, జ్ఞానాత్మక రంగాన్ని ఆరు లక్ష్యాలుగా వర్గీకరణ చేశారు. ఆరు లక్ష్యాలు, అవి జ్ఞానం అనే లక్షణం ఒకటి, సెకండ్ వన్ అవగాహన కాంప్రిహెన్షన్, థర్డ్ వన్ లక్ష్యం అప్లికేషన్ అన్వయం, ఫోర్త్ లక్ష్యం ఎనాలిసిస్ విశ్లేషణ, ఫిఫ్త్ సింథసిస్ సంశ్లేషణ, ఆరు ఎవాల్యుయేషన్ మూల్యాంకనం. ఇది 1956లో బ్లూమ్ అనేటువంటి విద్యావేత్త, బ్లూమ్ టాక్సానమీ అంటే ఇది, జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి విద్యా లక్ష్యాలు ఇవి. సో ఈ బ్లూమ్ టాక్సానమీ దేనికి సంబంధించిందంటే ఇది, ఇది ఏ రంగం అంటే ఓన్లీ జ్ఞానాత్మక రంగం, గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మ రంగం మాత్రమే, జ్ఞానాత్మక రంగాన్నే మాత్రమే వీళ్ళు రివైజ్ చేశారు, సవరించారు, మిగతా మానసికము భావవేశాన్ని వీళ్ళు వదిలేశారు అంట. కాబట్టి ఇది జ్ఞానాత్మక రంగం అవుతుంది. ఈ జ్ఞానాత్మ రంగంలో ఆరు లక్ష్యాలు ఉంటాయి. ఇది పాతది బ్లూమ్ టాక్సానమీ, పాతది. సో తర్వాత వచ్చినటువంటి రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ చెప్తాము, ఏమంటామండి, రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ, ఇక్కడ ఆండర్సన్ అండ్ క్రాత్వాల్ టాక్సానమీ అని చెప్తాము. అంటే టాక్సానమీ అంటే వర్గీకరణ అని అర్థం.
ఏంటంటే వర్గీకరణ అని అర్థం. సో ఇప్పుడు ఏం చేశారంటే చూద్దాం ఒకసారండి. ఇప్పుడు ఏం చేశారంటే ఇది బ్లూమ్ టాక్సానమీ, ఇది పాతది, ఇది జ్ఞానాత్మక రంగము. ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి 6 లక్ష్యాలని వీళ్ళు ఇద్దరు సవరించారు, ఎవరు? ఆండర్సన్ అండ్ కాథో. ఇలా సవరించి ఏం చేశారంటే ఇది కూడా జ్ఞానాత్మక రంగమే, ఇది కూడా జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు. ఇక్కడ లక్ష్యాలు వేరు, ఇక్కడ లక్ష్యాలు వేరు. ఇక్కడ ఉన్నటువంటి 6 లక్ష్యాలని వీళ్ళు వర్గీకరించారు లేదా సవరించారు, రివైజ్ చేశారు. రివైజ్ చేసి ఇక్కడ అన్నీ కూడా నామవాచకాలివి. జ్ఞానం నాలెడ్జ్, కాంప్రహెన్షన్ అవగాహన, అప్లికేషన్ అన్వయం, ఎనాలసిస్ విశ్లేషణ, సింథసిస్ సంశ్లేషణ, మూల్యాంకనం ఎవల్యూషన్, ఇవన్నీ కూడా ఈ లక్ష్యాలు చూస్తే నామవాచకంలో ఉన్నాయి, నౌన్లో ఉన్నాయి. మరి వీళ్ళు సవరించేటప్పుడు, ఈ బ్లూమ్ టాక్సానమీ సవరించేటప్పుడు నామవాచకాలు అన్నీ క్రియాపదాలుగా మారాయి. క్రియాపదాలు అంటే ఏదైనా మనం వర్క్ చేయటంగా మారాయి. ఎలా మారాయో చూద్దాం. జ్ఞానాన్ని వీళ్ళు ఎలా సవరించారంటే, నాలెడ్జ్ని ఎలా సవరించారు, జ్ఞాపకం ఉంచుకోవడం రిమెంబరింగ్గా చేశారు. ఇదేవో నాలెడ్జ్, ఇది పాతది, దీన్ని ఎలా సవరించారు, జ్ఞానం అనే లక్ష్యాన్ని ఎలా సవరించారు, జ్ఞానం అనేటువంటి లక్ష్యాన్ని ఎలా సవరించారంటే జ్ఞాపకం ఉంచుకోవడం. జ్ఞాపకం ఉంచుకోవడం అనేది పనే, ఉంచుకోవడం అనేది పనే కదా. అంటే ఇది జ్ఞానం అనేది నామవాచకం అయితే జ్ఞాపకం ఉంచుకోవడం అనేది క్రియాపదం అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మార్పులు ఎలా చేశారంటే నామవాచకంలో ఉన్నటువంటి లక్ష్యాలని క్రియాపదంలో ఉన్నటువంటి లక్ష్యాలుగా మార్చారు. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి చేంజ్ అయిపోయింది. రెండోది ఏంటి, కాంప్రిహెన్షన్ అన్నాడు, అవగాహన అన్నాడు. ఇక్కడ ఓన్లీ అవగాహనే కానీ ఇక్కడ అవగాహన పొందడం అని చెప్పాను. తర్వాత ఇంగ్లీష్లో మీ తర్వాత చెప్తాను. తర్వాత ఇక్కడ అన్వయము, ఇక్కడ అన్వయించడము పని. అవగాహన, అవగాహన పొందడం పని. ఇది అవగాహన సింపుల్ అన్నమాట. విశ్లేషణ, ఇది నామవాచకం, ఎలా మార్చింది అది, విశ్లేషించడంగా మార్చారు. ఇక్కడ చూస్తే వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి సంశ్లేషణ సింథసిస్ అంటే బ్లూమ్ టాక్సానమీలో ఉన్నటువంటి 5వ లక్ష్యం ఏంటంటే సంశ్లేషణ. కింద నుంచి 5 అంటే సరళం నుంచి సరళం ఇక్కడ ఉంటుంది. జ్ఞానం అంటే సింపుల్గా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది కాంప్లెక్స్గా సంక్లిష్టంగా మారుతుంది. సో సింథసిస్ అనేది ఎలా మారిందంటే, ఇది బిట్టిస్తాడు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. బ్లూమ్ టాక్సానమీలో ఉన్నటువంటి సంశ్లేషణ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో ఎలా మారింది అంటే సృష్టించడం, క్రియేటింగ్గా మార్చారు. గుర్తుపెట్టుకోండి, సంశ్లేషణ ఎలా మారింది, క్రియేటింగ్. సంశ్లేషణ అనేది నామవాచక లక్ష్యం అది, కానీ సృష్టించడం అనేది క్రియా సంబంధమైనటువంటి లక్ష్యం అని అర్థం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మూల్యాంకనం, ఓన్లీ ఎవాల్యుయేషన్, అది ఎలా చేంజ్ అయిందంటే కిందకు వచ్చేసి మూల్యాంకనం చేయటం లేదా ఎవాల్యుయేటింగ్ అని చెప్పడం జరిగిందనమాట. ఇది పాత బ్లూమ్ విద్యా లక్ష్యాలకిను రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ ఉన్నటువంటి ఆండర్సన్ క్రాత్వోల్ చేసినటువంటి సవరణ, రివైజ్డ్ అని చెప్తాము. అది 2001లో చేశారు, ఇది 1956లో. ఈ లక్ష్యాలన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవే, ఈ లక్ష్యాలు కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవే, ఈ లక్ష్యాలన్నీ కూడా నామవాచకంలో ఉంటే, ఈ లక్ష్యాలు అన్నీ కూడా క్రియాపదంలో అంటే పని చేయటం అంటే ఏంటి, ఉంచుకోవడము, పొందడము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయటము, సృష్టించడం అనేది పనులే కదా, క్రియాపదులుగా మారే. అదే మెయిన్ మార్పు అనమాట పాత విద్యా లక్ష్యాలకిను ఇప్పుడు ఉన్నటువంటి కొత్త విద్యా లక్ష్యాలకి. ఓకే, తర్వాత ఇక్కడ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో, ఇది రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ. మరి బ్లూమ్ టాక్సానమీ ఎలా ఉండేది, ఏక పరిమాణంగా ఉండేది, ఒకే లైన్లో ఉండేది అనమాట. ఓన్లీ వన్ డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉండేది. కానీ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ, అండర్సన్ అండ్ క్రాత్వోల్ విద్యావత్తలు సవరించినటువంటి బ్లూమ్ టాక్సానమీ ఎలా ఉంటుందంటే మనకి 2 డైమెన్షన్లో ఉంటుంది. అది ఎందుకో తర్వాత చెప్తాను. సో రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో మనకి ఖచ్చితంగా 2 పార్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే పాత బ్లూమ్ టాక్సానమీలో ఒకటే ఉండేది, యాక్చువల్గా మనకి ఏదో ఒక ప్రాసెస్ ఉండేది, అంటే వన్ డైరెక్షన్లో ఉండేది. ఇక్కడ చూస్తే బై డైరెక్షన్ లేదా 2 డైరెక్షన్, అదే డైమెన్షన్ అని చెప్తాము, 2 డైమెన్షన్లో ఉంటుంది. అయితే రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో మనకి 2 భాగాలు ఉంటాయి, జ్ఞాన పరిమాణం ఒకటి,
సంజ్ఞాన ప్రక్రియ ప్రమాణం చాలా జాగ్రత్త గమనించండి. ఇక్కడ బ్లూమ్ టాక్సానమీ అనేది తర్వాత చెప్తాను మీకు, అంటే తర్వాత మీకు ఇది అయిన తర్వాత చెప్తాను. బ్లూమ్ టాక్సానమీ అనేది ఒకే డైరెక్షన్లో ఉండేది, రివైజ్ బ్లూమ్ టాక్సానమీ టూ డైరెక్షన్లో ఉండేది. ఇది గుర్తుపెట్టుకొని మీకు తర్వాత క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఈ రివైజ్ బ్లూమ్ టాక్సానమీలో ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవడము, అవగాహన పొందడము, అన్వయించడము, విశ్లేషించడము, మూల్యాంకనం చేయటము, సృష్టించడము, ఇవన్నీ కూడా లక్ష్యాలే. ఈ లక్ష్యాలు చూడండి, 1, 2, 3, 4, 6 ఇలా రాశాను, ఇవే ఇక్కడ వస్తాయి. అంటే ఏంటి, సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం, కాగ్నేటివ్ ప్రాసెస్, అంటే ఇవన్నీ కూడా కాగ్నేటివ్ ప్రాసెసే. అంటే రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీలో వీటన్నిటినీ ఏమని చెప్తామంటే సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం, సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం, కాగ్నేటివ్ ప్రాసెస్ అని చెప్తాం. ఏంటది, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, ఎనలైజింగ్, మూల్యాంకనం చేయటం, ఎవాల్యుయేటింగ్, అండ్ సృష్టించడం, క్రియేటింగ్, అని అన్నీ కూడా క్రియా పనిని తెలియజేస్తాయి, చేసే పనిని తెలియజేస్తాయి. కాబట్టి ఇవి నామవాచకాలు, ఇవి క్రియాపదాలుగా మారాయి. దీంట్లో వీటన్నిటిని కలిపి సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం లేదా కాగ్నేటివ్ ప్రాసెస్ అని చెప్తాము. మరి ఇంకోటి ఏంటంటే, మనకి ఒక డైరెక్షన్తో పాటు ఇంకో డైరెక్షన్ ఉంటుంది, అది జ్ఞాన పరిమాణం. ఇదే తేడా, ఇదే కొత్తగా వచ్చింది మనకి. కొత్తగా వచ్చింది ఏంటంటే జ్ఞాన పరిమాణం ఒకటి వచ్చింది, ఈ దీన్ని సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అన్నారు. ఇప్పుడు జ్ఞాన పరిమాణంలో ఏముంటుంది, నాలెడ్జ్ డైమండ్స్లో ఏముంటుంది, మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఉంటుంది, ఏముంటుంది ఒకసారి చెప్పండి. కార్యసరళి సంబంధమైన జ్ఞానం అని చెప్తాము, భావన సంబంధమైన జ్ఞానం అని చెప్తాను, యథార్థ సంబంధమైన జ్ఞానం అని చెప్తాము, పరిణీత సంజ్ఞానాత్మక సంబంధమైనవి. టెర్మినాలజీ చూసి మీరు ఏం భయపడవద్దు, చాలా తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రివైజ్ బ్లూమ్ టాక్సానమీలో మనకు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జ్ఞాన పరిమాణము ఒక డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ టూ డైరెక్షన్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే జ్ఞాన పరిమాణం, ఒకటి ఏంటంటే సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం. సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అంటే ఏంటి, వీటన్నిటిని కలిపి ఇది అంటాము. ఇది కొత్త వచ్చిందండి మనకి, జ్ఞాన పరిమాణం, ది నాలెడ్జ్ డైమెన్షన్ చెప్తాము. అసలు జ్ఞాన పరిమాణం అంటే ఏంటి, ఏం నేర్చుకుంటామనేది ఒక జ్ఞానం, ఏం నేర్చుకుంటామని తెలిపేదే జ్ఞాన పరిమాణం. దీంట్లో టెర్మినాలజీ చాలా ఇబ్బందిగా ఉన్నా సరే వీటి గురించి వివరించేటప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జ్ఞాన పరిమాణంలో ఏముంటాయంటే, ఎటువంటి నాలెడ్జ్ ఉంటుందంటే కార్యసరళి సంబంధమైనటువంటి, అంటే ప్రయోగశాలలో మనం ప్రయోగాలు చేయటానికి పరికరాలు వాడటానికి ఎటువంటి ఆ పరికరాలు ప్రయోగాల ద్వారా ఎటువంటి జ్ఞానం పొందుతాము అనేది కార్యసరళి సంబంధమైనటువంటి జ్ఞానం వస్తుంది. తర్వాత భావన సంబంధమైనటువంటి జ్ఞానం, జీవశాస్త్రం ఉన్నటువంటి భావనని, సిద్ధాంతాన్ని చదవటం వల్ల మనకి ఎటువంటి జ్ఞానం వస్తుంది అని చెప్తుంది ఇది. తర్వాత యథార్థ సంబంధమైనవి, సైన్స్లో అన్ని కూడా యథార్థాలు ఉంటాయి కాబట్టి ఇది యథార్థ సంబంధమైనటువంటి జ్ఞానం. పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనవి. సో ఈ నాలుగిటి గురించి మీకు తర్వాత చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఏం తెలిసిందని నేను అనుకుంటున్నానంటే, ఇది బ్లూమ్ టాక్సానమీ, ఇది పాతది, ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి 6 లక్ష్యాలు అనేవి క్రమానుగత శ్రేణిలో అమరి ఉన్నాయి. మరి క్రమానుగత శ్రేణి అంటే స్టెప్ బేస్లో మనకి నాలెడ్జ్ ఉంది, ఇది చాలా సరళంగా ఉంటుంది, ఇలా పైకి పోయే కొలది లక్ష్యాలలో సంక్లిష్టత ఏర్పడుతుంది. అంటే లక్ష్యాలు సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు ఉంటాయి. ఈ పాత టాక్సానమీని ఇద్దరు విద్యావేత్తలు రివైజ్ చేశారు. మరి పాత టాక్సానమీలో మనకి ఈ బ్లూమ్ టాక్సానమీలో 6 లక్ష్యాలు ఉంటాయి జ్ఞానాత్మక రంగంలో, ఇవి నామవాచకంగా ఉంటే ఎలా సవరించారంటే మనకి అదే జ్ఞానాత్మక రంగం. ఇది కూడా జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు ఇక్కడేమో నామవాచకంగా ఉన్నాయి, ఇక్కడ క్రియాపదాలుగా మార్చారని తెలిసింది. అదేవిధంగా ఈ రివైజ్ బ్లూమ్ టాక్సానమీలో 2 భాగాలు ఉంటాయని తెలిసింది. ఎందుకంటే పాత బ్లూమ్ టాక్సానమీ యూనిడైరెక్షనల్, ఒకే 1 డైమెన్షన్లో ఉంటుంది, ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. అంటే దీంట్లో 2 రకాల భాగాలు ఉంటాయి. ఒకటి సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం అంటే ఏంటి, కాగ్నేటివ్ ప్రాసెస్ అంటే వీటన్నిటిని కలిపి, ఇక్కడ డయాగ్రామ్ ఏంటని ప్లేస్ లేదు కాబట్టి ఇలా చిన్న డయాగ్రామ్ గీశాను, వీటన్నిటిని కలిపి సంజ్ఞాన ప్రక్రియ పరిమాణం చెప్తాము. తర్వాత రెండోది జ్ఞాన పరిమాణం ఉంటుంది, మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం నేర్చుకుంటాము, కార్యసరళి జ్ఞానము, భావనా జ్ఞానము, యథార్థ జ్ఞానము, అదేవిధంగా పరిణిత సంజ్ఞానాత్మక సంబంధమైనవి అని అటువంటి జ్ఞానాలు ఉంటాయని మనం నేర్చుకున్నాము.
వీటి గురించి వివరించేటప్పుడు చాలా చక్కగా మీకు అర్థమవుతుంది, కాస్త ఓపికతో ఉండండి. సో తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఈ మార్పులు మీకు ఇప్పుడు నేను చెప్పాను ఏ మార్పులు జరిగిందో ఇదిగో ఇప్పుడు రాశాను. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ ఇది చూడండి మీరు, రెండోది ఇది, మూడో పార్ట్ ఇది, మూడో పార్ట్ దీంట్లోనే, తర్వాత ఇది నాలుగు కింద చదివితే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాల్లో ఏ రంగాన్ని వీళ్ళు సవరించారు? ఒక క్వశ్చన్, ఏ క్వశ్చన్ అది, ఏమవుతుంది ఆన్సరు, జ్ఞానాత్మక రంగాన్ని సవరించారు. జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి అంటే 1950 పాత బ్లూమ్ టాక్సానమీలో కొత్తగా ఏం చేర్చారంటే, కొత్త అంశం ఏమొచ్చిందంటే సృష్టించడం, క్రియేటింగ్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మూల్యాంకనం కిందకి దిగింది, ఒక స్టెప్ దిగింది. సింథసిస్ అనేది ఎలా మారిందండి, సృష్టించడం కింద మారిందని మీకు తెలుసు. ఓకే, అదే ఇక్కడ రాసిన చూడండి, జ్ఞానాత్మక రంగం 6 లక్షల్ని కలిగి ఉంటుంది. ఓకే, జ్ఞానాత్మక రంగము 6 లక్షల్ని కలిగి ఉంటుంది. ఇది జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు. దీంట్లో 3 రకాల మార్పులు చేశారు వీళ్ళు, ఇద్దరు విద్యార్థులు మన ఆండర్సన్ అండ్ క్రాఫల్ ఏం చేశారు, 3 రకాల మార్పులు చేశారు. దేంట్లో అండి, దీంట్లో 3 రకాల మార్పులు చేశారు. అదేంటో చూద్దాం. 1, పదజాలంలో మార్పు, దీన్ని పరిభాష అని చెప్తాము లేదా టెర్మినాలజీ అని చెప్తాము. టెర్మినాలజీ ఏముంది చూడండి, ఇక్కడ జ్ఞానం ఉంటే ఇక్కడేముందండి, జ్ఞాపకం ఉంచుకోవడం, పరిభాష మారింది కదా, పదజాలంలో మార్పు వచ్చింది కదా. అవగాహన అంటే అవగాహన పొందడం అన్నారు. అన్వయం పాత అయితే కొత్తది ఏంటి, అన్వయించడం. ఇది విశ్లేషణ, ఇది విశ్లేషించడం. అది సంశ్లేషణ ఎలా మారింది, సృష్టించడం మారింది. ఇది విడ్రావచ్చు. మూల్యాంకనము మూల్యాంకనం చేయడంగా మారింది. అంటే పదజాలంలో మార్పు, పరిభాష, టెర్మినాలజీ అని చెప్తాం. తర్వాత దేంట్లో మార్చారండి, నిర్మాణంలో మార్పు, నిర్మాణము స్ట్రక్చర్లో మారింది. స్ట్రక్చర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, పాదానికి కొద్దానికి ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మూల్యాంకనం ఒక స్టెప్ కిందకి దిగింది, అది మూల్యాంకనం చేయడంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి సంశ్లేషణ అనేది నామవాచకం, ఇది ఇది క్రియాపదం కాదు. కాబట్టి ఈ సంశ్లేషణని సృష్టించడం, క్రియేటింగ్ అనేటువంటి క్రియాపదంగా మార్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నిర్మాణంలో మార్పు వచ్చింది. తర్వాత ప్రాధాన్యతలో మార్పు, ఉద్ఘాటన అని చెప్తాము, ఎంఫసిస్ అని చెప్తాము. ఏం ప్రాధాన్యతలో మార్పు ఏంటని చెప్పండి, అక్కడ ప్రాధాన్యత మార్పు ఏంటంటే ఇవన్నీ కూడా నామవాచకాలు అయితే ఇవి క్రియాపదాలుగా మారినాయి అని దాని అర్థం అన్నమాట. సో ఇక్కడ జరిగిన మార్పులు ఏంటి, అసలు దీంట్లో ఏం జరిగిందంటే చూడండి, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల్ని మాత్రమే మార్చారు, వెరీ ఇంపార్టెంట్ పెట్టింది. వీళ్ళు ఆండర్సన్ అండ్ క్రాత్వల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఓన్లీ బ్లూమ్ యొక్క తన గురువు గారి యొక్క పాత బ్లూమ్ టాక్సానమీని దాంట్లో ఉన్నటువంటి ఓన్లీ జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు మాత్రమే మార్చారు. ఇది జ్ఞానాత్మక రంగము, దీంట్లో లక్ష్యాలు మాత్రమే వీళ్ళు మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నామవాచక పదాలు క్రియాపదాలుగా మారాయి. నామవాచకంలో ఉన్నటువంటి జ్ఞానం, అవగాహన, అన్వయము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము ఎలా మారాయండి, లాస్ట్లో ఉంచుకోవడము, పొందడము, అన్వయించడము, విశ్లేషించడం అనేది క్రియాపదాలుగా మారాయి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ మూల్యాంకనం స్థానంలో ఎవాల్యుయేషన్ అనేటువంటి స్థానంలో మనకి ఏం, ఇక్కడ మూల్యాంకనం ఇక్కడ ఉండాలి కదా, మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఏమొచ్చిందండి, మూల్యాంకన స్థానంలో మూల్యాంకనం కింద దిగిపోయి ఇక్కడ ఉండాల్సిన మూల్యాంకన స్థానం ఏమొచ్చింది, సృష్టించడం వచ్చింది. సంశ్లేషణ అనేది సృష్టించిన మారింది, మూల్యాంకనం మూల్యాంకనం చేయడం కింద మారింది. మరి టాప్లో మూల్యాంకనం ఉండాలి కదా, మరి ఇక్కడ ఏది ఉందండి, టాప్లో సృష్టించడం ఉంది. అది మెయిన్ మార్పు. అంటే పాత బ్లూమ్ విద్యా లక్ష్యాల్లో సంశ్లేషణ అనేటువంటి లక్ష్యము సృష్టించడం కింద మారింది, మూల్యాంకనం కిందకు ఒక మెట్టు దిగిపోయి మూల్యాంకనం చేయడం కింద మారింది. యాక్చువల్గా టాప్లో ఇక్కడ ఏముంది, మూల్యాంకనం, ఇక్కడ టాప్లో ఏముంది, సృష్టించడం. ఇదేమో సింపుల్గా ఉండేది సంక్లిష్టం, ఇలా పోయే కొద్ది అంశాలు సంక్లిష్టంగా మారిపోతాయి. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవడం సరళము, ఇలా పైకి పోయే కొద్ది సృష్టించడం అనేది కాంప్లెక్స్గా మారింది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ గురించి ఇంకా అర్థవంతంగా మనం నేర్చుకుంటాం. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.